ప్రజల కన్నీళ్లు తొడవలేని ప్రభుత్వాలు ఎందుకని మాజీ ఎమ్మెల్యే కొలవరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెల్టాలో ఉన్న కోవూరు శాసనసభ్యుడు 3 రోజుల పాటు అమరావతిలో కూర్చొని ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 3 రోజులుగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. డెల్టాలో ఉన్న రైతులకు ఇప్పటికీ గిట్టుబాటు ధర లేకున్నా రెండో పంట ఏం చేసి వీరు సాగు చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి రెండవ పంటకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకి మనమని అనేక సార్లు డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో కనీసం పుట్టికి 5,000 రూపాయలు బోనస్ గా ప్రకటించడానికి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వాన్ని ఒప్పించండి. ధరల స్థిరీకరణ నిధి మీరు మేనిఫెస్టోలో పెట్టారు, దాని నుంచేనా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీరు మేనిఫెస్టోని మేమంతా చాలా గొప్ప చెప్పుకుంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మా మేనిఫెస్టోని భగవద్గీతలాగా భావిస్తాం, ఖురాన్ లాగా భావిస్తాం, బైబుల్ లాగా భావిస్తాం చెప్తున్నటువంటి మీరు ఈనాడు కోవూరు డెల్టా ప్రాంత రైతాంగం అన్యాయమైపోతామంటే మీకు ఏమాత్రం కూడా చలనం లేకుండా శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అమరావతిలో 3 రోజులు కూర్చొని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 3 రోజులు ఒక శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సిగ్గు లజ్జారిపించడం లేదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈనాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే దాని కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఒక స్టేట్మెంట్ రైతులకు ఇప్పించి రైతులకు ఒక భరోసాను కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు. మీరు దరిదాపుగా 12 లక్షల పుట్లు ఈనాడు నెల్లూరు జిల్లాలో పంటలు పండినటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం దాంట్లో 10వ వంతు లక్ష పుట్లు కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు సీఎం గారు బియ్యాన్ని సీఎంఆర్ వడ్డని కురిసేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. ఒక పక్క రైతు మిల్లర్తో మాట్లాడితే అయ్యా ఈ ప్రభుత్వం మేము ఆడిచ్చినటువంటి బియ్యాన్ని కొట్టలేదు, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలా, సమస్యల్లో పెద్ద ఎత్తున నీళ్లు ఉన్నాయి, అదన పంటకి సిద్ధంగా ఉన్నాయి నీళ్లు, అయినా సరే రైతులు ఎవరు ఉత్సాహంగా లేదు. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అల్లారుల యొక్క అవతారం ఎత్తి 7,000కి 8,000కి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి కొల్లగొట్టి రైతులను అభాస పాలు చేసి రైతులకు ఇబ్బందులు గురి చేసి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది నాడు దళారులు అవతారం పెట్టినటువంటి ప్రయత్నం చేశాం. 7,000 కొట్టం రైతుల దగ్గర నీ సిఫారసుతోనే శాసనసభ్యుడిగా నీ సిఫారసుతోనే కొన్ని రైసు మిల్లల్లో ధాన్యాన్ని ప్రభుత్వ రేటు కమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది సమర్థిస్తేనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నా ప్రసన్న కుమార్ అని డెల్టా ప్రాంత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నీకు రైతులకే న్యాయం చేయలేకపోతే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఎక్కడికో పాలన పడిపోయి ఏదో మీ పార్టీకి సంబంధించిన 2 ఒడ్లు 2 లారీల గురించి తెలుపదా? అంటే పాలపల్లి గౌరవ పేద రైతులు లేరా, మధ్య తరగతి రైతులు లేరా? రైతుల మధ్య కూడా మీరు పార్టీ తీసుకొచ్చి పెట్టి వీళ్ళు పలాన పార్టీ వాళ్ళు కొనద్దు, వీళ్ళు పలాన పార్టీ వాళ్ళు వీళ్ళు ధాన్యం కొనకూడదు అని మీరు అధికారాన్ని బదిలించేటువంటి ప్రయత్నం చేస్తాం, మిల్లర్లను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, డెల్టా ప్రాంత శాసనసభ్యుడిగా మీ బాధ్యత మీ కర్తవ్యం ఖచ్చితంగా రైతులకి జాబుదారిగా ఉండాల్సినటువంటి అవసరం నీ మీద ఉంది. నువ్వు బోనస్ ఇప్పించలేకపోతే పూర్తిగా నువ్వు రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కును కోల్పోయినట్టుగా రైతులు భావిస్తా ఉన్నారు. రోజు పుట్టి 7,000 8,000 కొట్టా ఉంటే అదే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాల్లో 15,000కి 16,000కి అమ్ముకుంటా ఉంటే ఈ మధ్యలో ఉన్నటువంటి 7,000 8,000 వ్యత్యాసం ఒక పుట్టికి అది ఊరి జోబుల్లో మాత్రం ఉందో నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు ఈ రోజు భావిస్తా ఉన్నారు, శాసనసభ్యుడికి కూడా దీంట్లో వాటా ఉందా? ప్రజలకి ఈ రోజు రైతులకి ప్రత్యేకించి రైతులకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మీ మీద ఉంది. తప్పనిసరిగా రైతులకి మీరు ధరల స్థిరీకరణ నిధి నుంచి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో 3,000 కోట్ల రూపాయలు ధర స్త్రీకి ఎట్టపోయినా డబ్బులు అంటే ముఖ్యమంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నాకు ఆశ్చర్యకరం. అంటే వ్యవసాయ శాఖ మంత్రి కలిసే దమ్ము ధైర్యం కూడా లేని దద్దలు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంలో నేను ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాను, పూర్తిగా విఫలమయ్యాం, అన్ని విధాలుగా కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేశాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు. ఊరికే రైతుల సంక్షేమ ప్రభుత్వం, రైతుల అభివృద్ధి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతుల విషయంలో విఫలమైపోయిందని చెప్పి ఈ సందర్భంలో
మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధరల స్థిరీకరణ నిర్ధారించి రైతులకి పుట్టికి 5,000 రూపాయలు బోనస్ గా వెంటనే ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.